యువతిని ఢీకొట్టింది స్కూల్ వ్యాన్. వర్షం వస్తోందని పిల్లర్ కింద నిలబడింది యువతి. యువతితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు ఒకేసారి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వేగంగా వచ్చి యువతిని ఢీకొట్టింది స్కూల్ వ్యాన్. వ్యాన్ ఢీకొట్టడంతో 50 మీటర్లు అవతల పడింది యువతి. ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది హారిక. హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. హైదరాబాద్ రాజేంద్రనగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్ పిల్ల నెంబర్ 130 దగ్గర ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వర్షం వస్తున్నట్టు కూడా పిల్లల దగ్గర నిల్చునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భంగాటుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న హారికగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ రాజేంద్రనగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అత్తాపూర్ పిల్లల నెంబర్ 130 దగ్గర రోడ్డు దాటుతూ ఉండగా యువతిని ఢీకొట్టింది స్కూల్ వ్యాన్. వర్షం వస్తోందని పిల్లర్ కింద నిలబడింది యువతి. యువతితో పాటు మరో వ్యక్తి కూడా నిల్చున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. అయితే ఇద్దరు ఒకేసారి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వచ్చిన ఇన్ఫ్యాక్ట్ స్కూల్ వ్యాన్ ఆ యువతిని ఢీకొట్టింది. వ్యాన్ ఢీకొట్టడంతో 50 మీటర్లు అవతల పడింది యువతి. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న హారికగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఒక్కసారి విజువల్లో మీరు చూడొచ్చు. ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తే కనుక రోడ్డు దాటుతున్న క్రమంలో అక్కడ విజువల్ మీరు చూడొచ్చు. ఎస్, ఒక్కసారి మీరు అక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే అదిగో ఐ థింక్ ఒక్కసారి ఫస్ట్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం విజువల్ని. స్కూల్ వ్యాన్ ఢీకో అదిగోండి, ఆ రెడ్ సర్కిల్ దగ్గర అక్కడ నిల్చుంది ఆ యువతితో పాటు మరి ఇద్దరు కూడా అదుగు ఆ రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు. ఇద్దరు కూడా రోడ్డు దాటుతున్న క్రమంలో అటు నుంచి వేగంగా వచ్చిన స్కూల్ వ్యాన్ అక్కడ ఢీకొట్టడంతో 50 మీటర్ల అవతల పడింది యువతి. అయితే ఈ ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని కలిచివేస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు రోడ్డు దాటే క్రమంలో జీబ్రా క్రాసింగ్ మాట్లాడుకుంటూ ఉంటాం. జీబ్రా క్రాసింగ్ దగ్గర మనం రోడ్డు దాటితే కనుక ఆ ప్రమాదాన్ని దాదాపుగా నివారించవచ్చు. కానీ వస్తున్న వాహనాలను గమనించకుండా వెళ్ళినా, దాంతోపాటు వాహనాలు అతివేగంతో నడిపినా సరే ఇటువంటి ప్రమాదాల కారణమవుతూ ఉంటాయి. అప్డేట్స్ అందించేందుకు దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం హారిక పరిస్థితి ఎలా ఉంది? ఎస్ అర్జున్, ప్రస్తుతానికైతే హారిక ఎవరైతే ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నో తన పరిస్థితి విషమంగానే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాకాలం పడటంతో ఇన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే ఇది ఏదైతే రాజధానిలో ఉందో అక్కడ ప్రస్తుతానికి వర్షం పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వర్షంలో తడుస్తే ఇబ్బంది అని చెప్పి తను ఒక పిల్లర్ 130 పిల్లర్ కింద, అత్తాపూర్ 130 పిల్లర్ కింద నించోవడం జరిగింది. అయితే సడన్ గా వర్షం వస్తూ ఉండటంలో తను వర్షంలో తడవద్దు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, రోడ్డు క్రాస్ చేయాలనే క్రమంలో అటు ఇటు చూసుకోకుండా కొంచెం ముందుకు వచ్చేయడంతో అట్టే నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ఏదైతే ఉందో, ఇప్పుడు స్కూల్ టైమింగ్ ఓవర్ అయిపోవడంతో ఆ బస్సు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తూ డ్రాప్ చేస్తున్న సమయంలో సడన్ గా కంట్రోల్ లేకుండా ఉన్న బస్ అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి గుద్దటంతో అమ్మాయిని, ఎవరైతే ఇప్పుడు హారికాని అమ్మాయిని, ఆ అమ్మాయిని గుద్దటంతో దాదాపుగా 50 మీటర్ల దూరంలో అయితే పడడం జరిగింది. ప్రస్తుతానికి అత ఆ అమ్మాయితో పాటు ఇంకో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వెంటనే పక్కనే దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి పరిస్థితి, అంటే ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం సచిన్, అమ్మాయి ఎంత దూరంలో పడింది, ఎంత దారుణంగా పడింది అనేది అక్కడ ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురైందని చెప్పాలి. చిటికల్లోనే అంటే రోడ్ క్రాస్ చేస్తే ఒక 2-3 అడుగులు దాటంగానే ఈ విధంగా జరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మాయి అనే ఒక ప్రశ్న కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళలో ఉన్న పరిస్థితి కూడా మనకి ఏర్పడింది. అంటే ప్రస్తుతానికి అక్కడ దగ్గరలో ఏదైతే ఇప్పుడు రాజేంద్ర నగర్ అత్తాపూర్ ఏదైతే ఉందో అక్కడ ఒక దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తనని తరలించడం జరిగింది. డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా తన పరిస్థితి విషమంగానే ఉందని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ వర్షానికి యాక్సిడెంట్ అవుతున్న ఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైతే ఉందో, ఈ యాక్సిడెంట్ జరిగిందో దీనికి సంబంధించి అంటే స్పీడ్ గా వెళ్ళడమా, లేకపోతే మద్యం సేవించి వెళ్ళాడా, లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం
పోలీసులు డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏ విధంగా జరిగింది ఏంటనే. అయితే అతను చెప్తున్న వర్షం ఏంటంటే వర్షం పడుతుంది, దాని కారణంగా నాకు మిర్రర్ సరిగా కనిపించలేదు, దాని కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది ఆ డ్రైవర్ చెప్పడం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం అతను అన్ని కోణాలుగా ఎంక్వైరీ చేస్తున్నారనే చెప్పాలి. సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం మనం చూస్తున్నట్టయితే తను రోడ్డు దాటుతున్న క్రమంలోనే నిర్ణీత స్పీడ్ లోనే వెళ్తున్నాడా, నిర్ణీత వేగంలోనే వెళ్తున్నాడా, అతివేగంతో వెళ్తున్నాడా? దేవిక, ఆల్రెడీ దేవిక లైన్ డిస్కనెక్ట్ అయింది, మరి కాసేపట్లో దేవిక కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇది రాజేంద్ర దగ్గరకి సంబంధించి. రాజేంద్ర దగ్గర ఈరోజు ఘటన జరిగింది. ముఖ్యంగా వర్షం పడుతున్న నేపథ్యంలో రోడ్డు దాటే ప్రయత్నం చేసినప్పుడు ముందు వెనక చూసుకోవాల్సిన పరిస్థితి ఉందనడం ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు గమనించకుండా రోడ్డు దాటితే కనుక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అనడానికి ఈరోజు జరిగిన ఘటన ఉదాహరణ. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. దేవిక, ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి నిర్ణీత వేగంలోనే ఆ స్కూల్ వ్యాన్ వెళుతుందా లేకపోతే అతివేగంలో వెళుతుందా, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే అతను ఎవరైతే ఒక ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ ఉన్నారో అతను అయితే విచారణ చేపడుతున్నారు. అది ప్రస్తుతానికి వర్షం కారణంగా ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్ మీద వర్షం పడుతున్న కారణంగా నాకు రోడ్డు కనిపించలేదు, దానివల్ల నేను స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోయాను అనే వర్షన్ ఆ డ్రైవర్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ వర్షంలో కొంచెం స్లోగా వెళ్ళాలని చెప్పి అధికారులు కానివ్వండి లేకపోతే ట్రాఫిక్ పోలీసులు అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఒక స్కూల్ డ్రైవర్ ఈ విధంగా వేగాన్ని కంట్రోల్ చేయకుండా కొన్ని వర్షం వస్తున్నప్పుడైనా సరే కొంచెం స్పీడ్ లిమిట్ తగ్గించి వెళ్లాల్సిన పరిస్థితి ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఈరోజు ఆ అమ్మాయి ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదు అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అతి దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయి ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎంతగానో ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇది మాత్రం స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడం వల్లనే సడన్ గా తను ఇంకో వర్షన్ ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయి సడన్ గా ఒక రెండు మూడు స్టెప్స్ ముందుకు వేసింది, నేను చూసుకోలేకపోయాను అనే వర్షన్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వర్షం కారణంగా ఈ విధంగా జరిగింది అనేది ఒకటైతే స్పీడ్ కంట్రోల్ లేకపోవడం కూడా ఈ విధంగానే జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇటీవల కాలంలో స్కూల్ బస్సు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా జరిగిన యాక్సిడెంట్స్ కూడా మనం ఇప్పటి వరకు చూసాం సార్. అయితే అత్తాపూర్లో, రాజేంద్ర నగర్ లో, నార్సింగ్ లో ఈ విధంగా చూసుకుంటే స్పీడ్ కంట్రోల్ లేకపోవడం వల్ల స్కూల్ బస్సు లో జరిగిన యాక్సిడెంట్స్ కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి. పోలీసులు ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించారా? ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడికి హాస్పిటల్ కి చేరుకున్నారా? ప్రస్తుతానికి ఇది కొద్దిసేపటి క్రితమే జరగడంతో ఎవరైతే హారిక అనే అమ్మాయి ఉన్నా ఆమె ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి వెంటనే ఆ అమ్మాయితో ఉన్న మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కొలిక్ అవ్వడంతో వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉందో అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఆ అమ్మాయి తిరిగి కోలుకోవాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు సార్. రైట్ దేవిక. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ రాజేంద్ర నగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 130 దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో యువతిని ఢీకొట్టింది స్కూల్ వ్యాన్. వర్షం వస్తోందని పిల్లర్ కింద నిలబడింది యువతి. యువతితో పాటు మరో వ్యక్తి కూడా నిల్చున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకేసారి రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వచ్చి యువతిని ఢీకొట్టింది స్కూల్ వ్యాన్. వ్యాన్ ఢీకొట్టడంతో 50 మీటర్ల అవతల పడింది యువతి. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న హారికగా గుర్తించారు. హారిక పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.